అందరికీ నమస్తే అండి. నా పేరు జేఎస్పి అనిల్ కుమార్. నేను ఈరోజు టాపిక్ రెండు విషయాల గురించి మాట్లాడదామని లైవ్ పెడుతున్నా. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, రెండోది మన రాపాక వరప్రసాద్ గారి గురించి. దయచేసి అభిమానులు కానీ మెగా అభిమానులు దయచేసి తప్పుగా అనుకోకండి, అలానే జన సైనికులు కానీ దయచేసి తప్పుగా అనుకోకండి. ఎందుకంటే తప్పు జరిగితే, తప్పు ఎవడు చేసినా, అది మన పార్టీ వాళ్ళు చేసినా, మన మెగా కుటుంబం చేసినా, మనం వెనకేసుకొని రాకూడదు జన సైనికులు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఇప్పటికే దెబ్బతినిపోయినాం. అంటే 2014 నుంచి 2019 వరకు ఇంతవరకు మనం అభివృద్ధి కాలేకపోయిన కారణం ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇంకా కూడా మన లోపాలు సరిదిద్దకుండా, మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో అర్థం చేసుకోకుండా, ఇంకా మనము ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఒకరినొకరు అటు టీడీపీని, వైసీపీని, జనసేన తిట్టుకుంటూ ఉంటే మన జనసేన పార్టీ అభివృద్ధి కాదండి. మొట్టమొదట మన రాపాక వరప్రసాద్ గురించి మాట్లాడుతున్నా. రాపాక వరప్రసాద్ గారు దయచేసి చెప్తున్నా, మీరంటే మా గౌరవము, నిప్పు లేదే పొగలేదు. మా జన సైనికులు అంటే మన జన సైనికులు చాలా బాధపడుతున్నారు మీ వల్ల. మీరు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒక అవినీతి పరుడికి 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన రాపాక వరప్రసాద్ గారికి మీరు పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతని గొప్పవాడైపోయారా? మీ గొప్పవాడైతే మీరు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గురించి పార్టీలో వెళ్ళి చేరండి. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, అక్కడ ఎవరు నిలబడతారు తెరతారు. మీ ప్లాన్ ఏమి అంటే, మీకు మంచి బుద్ధి ఉందండి, మీకేమి, మీరేం చెడ్డ వాళ్ళు కాదు. జనసేన పార్టీని వదిలిపోవాలని మీకు ఆసక్తి లేదు. అక్కడ జగన్మాత ఉన్నాడు చూడండి. 16 నెలలు జైలు శిక్ష అనిపించిన జగన్మాతలు, అలానే 151 జగన్మాతలకు శంఖనాకుతూ వాళ్ళ యొక్క భజన చేసుకుంటూ అసెంబ్లీలో ఉన్న కొంతమంది భజనగాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, అది మాకు తెలుసు. మిమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు. ఏ విధంగా అయినా సరే జనసేనను ఇబ్బంది పాలు చేయాలి, జనసేనను ప్రజల్లో చులకన చేయాలి. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా తీయేసి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినాడు, జీరో పార్టీ చేయాలంటూ ఆ జగన్మాతలు చేస్తున్న కుట్ర. అయ్యా జగన్మాత, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేని మీరు తీసుకున్నాను, మాకేమి నష్టం లేదండి, మాకు మీలాగా అవినీతి చరిత్ర లేదు. వేల కోట్లు ప్రజల సొమ్ము అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది పేదలు కష్టపడి రక్తం చిందిన రక్తపు కూడును మీ మార దోచుకొని విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకునే స్తోమత మా జనసేన పార్టీకి లేదు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను మీరు పొగబెట్టి లాక్కొని ఎవరికి నష్టం? ప్రజల్లో మీకే నష్టం. జగన్ ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా వాళ్ళు ప్రలోభ పెట్టి, ఆశ పెట్టి ఇలా రాపాక వరప్రసాద్ గారిని కూడా జనసేన పార్టీకి దూరం చేసిన నికృష్టుడు, దరిద్రుడు అంటూ మీ వైసీపీ పార్టీనే తిడతారే తప్పించి మా జనసేన పార్టీకి ఎంటుకంత చెడ్డ పేరు రాదు, గుర్తుపెట్టుకోండి. అలానే రాపాక వరప్రసాద్ గారు చెప్తున్నా, మీ అతి తెలివి చేష్టలు దయచేసి మానుకోండి. మీకు ప్రలోభాలు పెడుతున్నారు మాకు తెలుసు, మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, మిమ్మల్ని ఏ విధంగా టార్చర్ పెట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు మాకు తెలుసు. మీకు అలా ఒత్తిడి టార్చర్ గా ఉంటే మీరు వెళ్ళిపోండి, రాజీనామా చేసి వెళ్ళిపోండి, పార్టీ సస్పెండ్ చేసేలాగా చేసి
మన వంశీ గారు పార్టీని సస్పెండ్ చేసి అసెంబ్లీలో కూర్చున్నారు. ఏ పార్టీ కాకుండా అలా మిమ్మల్ని సస్పెండ్ చేసి అటు జనసేన కాకుండా అటు వైసీపీలో కాకుండా మధ్యలో కూర్చొని జనసేన పార్టీకి ఎమ్మెల్యే లేదంటూ అలా నాటకం నడిపించాలని మా జగన్మాత అంటే మన సీఎం జగన్మాత గారు అటు వైసీపీకి సంబంధించిన మేధావులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ నాయకుడికైనా సరే అటు రాపాక వరప్రసాద్ గారు కానీ మీరు వెళ్ళిపోలే వాళ్ళు ఒత్తిడి అనుకుంటే మీకు దమ్ము ధైర్యంగా నిలబడే శక్తి లేదనుకున్నట్టుగా ఉంటే మీరు దయచేసి రాజీనామా చేసి వెళ్ళిపోండి. మీ వల్ల జన సైనికులు ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది అంటున్నారు ఇది ఫేక్ న్యూస్, రాపక వరప్రసాద్ గారి మీద జనసేన పార్టీ మీద దుమ్మెత్తిపోవడానికి ఆ పార్టీ మీద మచ్చ తేవడానికి కొంతమంది ఫేక్ న్యూస్ తయారు చేస్తున్నారండి. ఇది ఫేక్ న్యూస్ కాదు, ఇది ఏమి కాదండి, ఇది నిజం. రాపక గారు మారిపోయారు, రాపక గారి మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇప్పుడు మొన్న ఒక రాజు అతడు తేడా మాడా కలిస్తే రవితేజ మాడాగాడు వెళ్ళిపోయాడు అంటే పవన్ కళ్యాణ్ అన్ని నెలలు అన్ని సంవత్సరాలు స్నేహం చేసిన అతని వ్యక్తినే కొనేశారంటే 20 లక్షలకు కొనేశారంటే అర్థం చేసుకోండి అతని మీద ఎంత ఒత్తిడి తెచ్చింటారు, ఎంతమంది ఇచ్చేసింటారు. ఎలాగైనా ప్రత్యామ్నాయ మూడో పార్టీని జనసేన పార్టీని తొక్కాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రయత్నం చేయండి, మేము చెప్పేది రాపక వరప్రసాద్ గారికి. మీకు ఒకవేళ ధైర్యం లేదు, దమ్ము లేదు, ఈ పార్టీ నిలబడి పోరాడేది దమ్ము లేదు, ఆ 151 ఎమ్మెల్యే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాము నా వల్ల కాదు అంటే మీరు రాజీనామా చేసి సైలెంట్గా ఇంట్లోనే కూర్చోండి, లేదా రాజీనామా చేసి వైసీపీ పార్టీ తరఫున పోటీ అన్నా చేయండి. ఎటు కాకుండా పార్టీ సస్పెండ్ చేస్తే దానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు సస్పెండ్ చేసినప్పుడు అసెంబ్లీలో కూర్చుంటూ జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చెక్క భజన చేసుకుంటూ మీరు చేయాలని ఆలోచన మాత్రం దయచేసి మీరు ఉపసంహరించుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జనసేన జోలికి వచ్చే వాళ్ళు ఎవడు కానీ ఎప్పుడు ఏ నాయకుడు కానీ బాగుపడ్డు. ఈరోజు 150 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. అలానే మంత్రులు చెప్తున్నా మీకు 150 మంత్రులు ఇచ్చింది, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు రాజధాని 3 రాజధాని అంటున్నారు, మీకు సిగ్గు లేదా? రాజధానిని మీకు నిర్మించే శక్తి సామర్థ్యం లేదా? అక్కడ జరిగిన అవినీతి కుంభకోణాలు, 1000 కోట్ల భూములు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం సామాజిక వర్గం దోచుకున్నదని మీకు తెలుసు. మీరు దాన్ని బట్టబయలు చేసి వాళ్ళ యొక్క అవినీతిని బయటపెట్టి ప్రజలకు మీడియా రూపంలో తెలియజేయడం చేతకాక దద్దమ్మగా మీరు ఈరోజు 3 రాజధాని అంటున్నారు. హైకోర్టు రాయలసీమ హైకోర్టు పెడుతున్నారు, హైకోర్టు పెడితే రాయలసీమ అభివృద్ధి చెందుతుందా? ఇంకొక రాజధాని విశాఖపట్నంలో ఏం పెట్టాలండి? అక్కడ ఐటీ హబ్ పెట్టాలి, ఇక్కడ పారిశ్రామిక రంగం పెట్టాలి. రాయలసీమ అభివృద్ధి వెనుకబడిపోయిందంటే అక్కడ అభివృద్ధి పెట్టాలి, అక్కడ అమరావతిలో పాలన చేయాలి. అక్కడ జరిగిన దోపిడీని మీరు గవర్నమెంట్ అనేది మొత్తం ప్రభుత్వ భూములు తీసుకొని మీ కనుసందల్లో మీరు చేయండి. అది చేత కాకుండా 3 రాజధానులు అంటూ చక్ర రాజధానులు అంటూ పనికిరాని విషయాలతో ప్రజల్లో 3 ప్రాంతాల్లో విద్వేషాలు రేపుతున్నారు. ఇప్పుడు ఏమంటారో కొంతమంది ఆపకుండే వాళ్ళు అమరావతిలో ఆ రాజధాని ఇక్కడే ఉండాలి, అక్కడ ప్రజలు రెచ్చిపోతున్నారు. మళ్ళీ రాజధాని ఇక్కడ రావాలంటూ రాయలసీమ ప్రజలు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో మన రాజధాని రావాలంటూ విశాఖ ప్రజలు రెచ్చిపోతున్నారు. ఇలా 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపుతూ ఇలా ప్రాంతాల మధ్య కొట్లాట పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇది నీకు మంచిది కాదు. ఆంధ్ర రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చేసిన ఏకైక మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూడండి పరిశ్రమలు రావడం లేదు ఆంధ్ర రాష్ట్రానికి, కార్మికులకు పనులు లేదు, పనులు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడ వ్యాపార సంస్థలు ఆగిపోయి నష్టపోతున్నారు. వ్యాపారం లేదండి, వ్యాపార రంగం 50% వ్యాపార రంగం పడిపోయి వ్యాపారం లేకుండా ప్రజలు అల్లాడిపోతున్నారు, డబ్బుకు లోటుకు అల్లాడుతున్నారు. ఏ వస్తువు కొందామన్నా విపరీతమైన ధరలు, బస్ ఛార్జీలు పెంచినారు, పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదు, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు, పనికి రాని విషయాల మీద దృష్టి పెడుతున్నారు. ఈ వైసీపీ మంత్రులు ఒక ఆయన అంటాడు 3 రాజధానులు అంటాడు, ఇంకొక ఆయన మంత్రి వచ్చి 30 రాజధానులు కట్టన్నారు. 30 రాజధానులు కాదండి, 300 రాజధానులు కట్టుకోండి, ప్రతి జిల్లాకు రాజధాని కట్టండి, ప్రతి నియోజకవర్గ రాజధాని కట్టి అభివృద్ధి చేయండి. ఎందుకండి మీరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అంటూ మన మొన్న ప్రధానమంత్రి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకయ్యా మీకు మంత్రి పదవి కాదు, కనీసం మీ ఎమ్మెల్యేలకు కానీ మీ మంత్రులకు కానీ కనీసం వార్డుకు సంబంధించిన జ్ఞానం కూడా లేదు. వార్డులో సంబంధించిన రాజకీయ
నాయకుడికున్న జ్ఞానం కూడా లేదు. మీ పక్కన అంతమంది మేధావులు పెట్టుకొని కనీస పరిపాలన చేత చేత కాదు, విపరీతమైన ధరలు పెరిగిపోయి గృహిణులు అల్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా సమస్య పరిష్కరించాలి? అలానే ఇసుక సమస్య వల్ల రాష్ట్రంలో కార్మికులతో పాటు వాణిజ్య రంగాలు, వ్యాపార సంస్థలు పూర్తిగా నష్టపోయి ఈరోజు అప్పుల పాలైపోయి ఆ అప్పులు ఏ విధంగా తీర్చాలో లేకుండా అల్లాడిపోతూ ప్రజలు రోడ్డు మీద పడుతుంటే దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలని దాని మీద దృష్టి పెట్టకుండా పనికిరాని విషయాల మీద ప్రజలను డైవర్ట్ చేయడం వల్ల మీ పరిపాలన యొక్క అవినీతి మీద డైవర్ట్ చేస్తున్నారు. ఎవరో ఒకరు అడుగుతారు రాజధాని విషయం మీ స్టాండ్ ఏంటంటే కొంత సమయం ఓపిక పట్టండి, అక్కడ అవినీతి జరిగిందని మీకు తెలుసు కదా, ఎంతో దోపిడీ భూదోపిడీ మన మంత్రులు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం ఎంతో దోచుకుందని మీరే చెప్పారు. వాళ్ళంతా చట్టపరంగా శిక్షించండి, భూములు లాక్కోండి, ప్రభుత్వమే నిర్ణయించండి. మీ వల్ల ఇప్పుడున్న పరిస్థితికి, రాష్ట్రం ఉన్న బడ్జెట్ పరిస్థితికి రాజధాని ఎంత నిర్మించాలో అంత నిర్మించి మిగతా స్థలాన్ని అట్లే వదిలేసి మనకు కేంద్రం ఒకవేళ నిధులు ఇస్తే రాజధానికి దాన్ని అభివృద్ధి చేయండి, లేదంటే మీ పరిపాలన కావాల్సిన ఎంత భూములు కావాలో అంతవరకు ఆ భూముల్లో రాజధాని నిర్మాణం చేసుకొని అసెంబ్లీని నిర్వహించండి, పరిపాలన చేయండి. అలానే విశాఖపట్నము ఐటీ హబ్గా చేయండి. రాయలసీమను పారిశ్రామిక రంగాలంతా రప్పించి వెనకబడిపోయిందండి. కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రులు అయినారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఇంతమంది ముఖ్యమంత్రులైనా ఇంకా రాయలసీమ వెనుకబడిపోవడానికి కారణం ఏమంటే మీరు ప్రజల మీద దృష్టి పెట్టడం లేదు. రాయలసీమ మీకు చిత్తశుద్ధి లేదు. మీకు ఎంతసేపు రాయలసీమలో కులాలను అడ్డం పెట్టుకోవడం, ప్రాంతాలను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రులు అవడం తప్పించి రాయలసీమకు మీకు చేసింది ఏమీ లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఏ మేధావైనా 150 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్నా, అక్కడ సెక్రటరీ చెప్తున్నా, అక్కడ పరిపాలన చేస్తున్న ఇంజనీర్లు, మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్ చెప్తున్నా వాళ్ళని కలిసి అడగండి, రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడి రప్పించాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏ విధంగా మనం చేయాలనేది మీరు చర్చించి డిస్కషన్ చేయండి. ఆ డిస్కషన్ను ప్రజల్లోకి వదలండి. ప్రజల్లో నుంచి మద్దతు ఏ విధంగా వస్తుంది, నెగిటివ్గా వస్తుందా, పాజిటివ్గా వస్తుందా చూసుకొని, పాజిటివ్గా వస్తే దాన్ని ముందుకు వెళ్ళండి, నెగిటివ్గా వచ్చిందా దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేయండి. అంతేగాని ఇలా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, మాకు పనులు లేకుండా, వ్యాపారాలు లేకుండా రాష్ట్రాన్ని అడక్క తినేలాగా, దరిద్ర పరిస్థితి తెచ్చి పక్క రాష్ట్రాలకు వలసపోయేలాగా చేశారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.